జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల అభివృద్ధి కార్యాలయంలో సర్పంచులకు అంగన్వాడీ టీచర్లకు ఎంపీడీఓ నరసింహారావు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలపై ఆయన వారికి పలు సూచనలు చేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. గ్రామాలను ప్రతిరోజు శానిటైజేషన్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అన్ని శాఖల ఉద్యోగస్తులు కలిసి సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వర్షాకాలం కావడంతో గ్రామాల్లోని కాలువలను పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పంచాయతీ బండ్లు వచ్చినప్పుడు అందులో వేయాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు కూడా తమకు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ స్వచ్ఛ సంకల్పం అనేది మనకి ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టి మనకి తెలియజేశారు. అయితే మన గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఎస్ఎల్జి మెంబర్స్ కానీ సంఘబంధాలు కానీ అందరు కూడా ఆడవాళ్ళే కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా పరిశుభ్రత అనేది మన యొక్క ఆడవారి పైన ఎక్కువగా ఆధారపడి ఉంటారు. కాబట్టి మేము గ్రామ స్థాయిలో జరిగే సంఘాల మీటింగ్స్ మరియు సంఘబంధాల మీటింగ్స్ వీటన్నిటిలో కూడా మండల స్థాయి జరిగే మీటింగ్స్ కూడా ఈ యొక్క స్వచ్ఛ సంకల్పం మీద వారందరికీ ఎలా చేయాలి, ఏంటి కార్యాచరణ అనే దానిపైన కూడా వారికి వివరంగా తెలియజేస్తాను సార్. తెలిసేది వెంటనే మనం దాని మీద ట్రీట్మెంట్ ఇస్తే కొంచెం ప్రాణాలు కాపాడాము. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ లో అసలు మనకి తెలియని కూడా తెలియదు. మనం వెంటనే పోయి టెస్ట్ చేసే లోపే మనకి ఆయాసం వచ్చి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మీ కుటుంబాలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు కూడా మాస్క్ లేకుండా బయటకు పంపించద్దని మీ పిల్లల్ని కూడా మీ భర్తలు కూడా చెప్పండి. అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పండి. మాస్కులు అలాగే శానిటైజర్ జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే ఒక మహత్తర కార్యక్రమం మీద ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా ఈరోజు అందరూ పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంస్, మెడికల్, అలాగే మన అంగన్వాడీ